టైంలో ఈ ఇన్సిడెంట్ జరిగింది. జనరలీ ప్రతి క్లబ్ కి పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు అంటే క్లోజింగ్ టైం. ఫైనల్ ఇష్యూలో మీరు ఏం డిమాండ్ చేయాలి సార్? జస్టిస్ జరగాలి సార్, సీరియస్ చెప్తాను. అంటే ఇట్లా అటువంటి నిజాం చెప్తాను అంటే నాకు ఎంత కోపం ఉన్నదంటే, ముందే నాకు మీడియా ముందు అందరు లైవ్ చూస్తున్న జనాలు నేను కొన్ని మాట్లాడలేను, కాకపోతే జస్టిస్ జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నా. లాస్ట్కి ఏం చెప్తున్నా అంటే, నిన్న చేయలేబడిన వాళ్ళకి అవలగాల కోసం నేను మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చిందంటే, నేను వాళ్ళు గ్యాంగ్ బ్యాంగ్ చేస్తారు చూడండి, గ్యాంగ్ పెట్టుకొని మన రుబాబ్బన మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, మనం నోడేం బీక్తాడు ఏం చేస్తాడు అన్న ధైర్యంతో బతికే క్యాండిడేట్ పోయి క్లబ్లలో రూల్ చేస్తుంటారు. ఈ పిల్లగాని మీద కూడా, రితేష్ రెడ్డి అనే పూర్వగాని మీద కూడా మస్తు కంప్లైంట్లు క్లబ్లలో ఇట్లానే పోయి గొడవ పడతాడు. నాకు నిన్నే తెలిసిన ఇన్సిడెంట్, కాకపోతే దీన్ని గవర్నమెంట్ గమనించాలి. ఇప్పుడు గవర్నమెంట్ అసలు పబ్బుల్నే బ్యాన్ చేయమని చెప్తుంది, అది ప్లాన్ అయితే ఎవరు కోసం ఇన్ ప్లేస్ ఉందా అంటారు కదా. ఒకవేళ అట్లా ఉండి కాంప్రమైజ్ కంటే కాంప్రమైజ్ అవుతాడా రాహుల్? నేను బొమ్మకూడదా, జస్టిస్ జరగాలి కదా అన్న. ఇప్పుడు అమ్మాయిలను కమెంటింగ్ ఇట్లా వీళ్ళని చూసి ఇంకా 10 మంది తయారవుతారు కదా. మీకు అమ్మాయిలకు ఎంతకాలం అమ్మాయిలను చూసి కామెంట్ చేసుకుంటా ముందుకు వచ్చి బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళ నలుగురు ముగ్గురు వచ్చిర్రు, వచ్చినాక పుష్ చేసిండు. పుష్ చేయగా నేను చేయబట్టుకున్నా, చేయబట్టుకోక నేను ఎందుకు పుష్ చేసుకుంటూ పోతున్నాను. వాడు ఏం చేసిండు, బరి కొట్టేసి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను అబ్యూజ్ చేయడం స్టార్ట్ అయింది. మళ్ళీ నేను అడగడం స్టార్ట్ అయింది, ఎందుకు తిడుతున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు బాటిల్ తీసుకొని వచ్చి అటాక్ చేసారు. సార్ ఇది మనం ఫ్రీడమ్, ఇది మనం బతకాల్సిన కంట్రీ సార్. మనం ఇప్పుడైతే నాకు పాడి పోద్దంటే అంటే నేను భయపడాలి సార్. మనం దాన్ని నమ్ముతాము, నమ్మి పోతాము. అక్కడ నమ్మి పోయిన తర్వాత అట్లా అటాక్ జరుగుతున్నాయి చేసినాయి అని చెప్పేసి మనం పోకుండా ఎట్టుకుంటాం సార్. తెలియదు, పోలీస్ ఉన్నది, జస్టిస్ ఉన్నది, లా ఉన్నది. ఎక్కడ పడితే వాళ్ళు ఇప్పుడు రేపు గుడికి పోతా, గుడిలో ఏమైనా చేస్తారంటే గుడికి పోకుండా ఉంటారు సార్. రాహుల్ గారు ఒకటి అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమైనా వచ్చి ఆపడానికి ట్రై చేశారు. ఇద్దరు ఉన్నారు సార్ కానీ వాళ్ళు తినట్లేదు. కానీ మీరు దాడి జరుగుతున్న ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చారు ఆ టైంలో, ఎందుకు ఉన్నాడు పోలీస్ ఆఫీసర్ మీరు పిలిపించి?